నమస్తే వెల్కమ్ టు దూత మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు వాడే పండుగ ఎప్పుడు వచ్చామనేది కాదనయ్యా బుల్లెట్ దిగిందా లేదా అని పోకిరి మూవీలో మహేష్ బాబు డైలాగ్స్ కొడితే అదే డైలాగ్స్ నిజ జీవితంలో రిపీట్ చేశారు ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే మంచి పాపులారిటీ ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఓడించడమే కాకుండా మహామహులను వెనక్కి నెట్టి అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు నలభై రోజుల్లోనే ఎమ్మెల్యే టికెట్ సాధించి గెలిచి నిలిచి చంద్రబాబు కేబినెట్ లో కొలువు తీరారు అతనే మన పొలిటికల్ మాస్టర్ సత్యకుమార్ యాదవ్ నేడు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్న సత్య జర్నీ గురించి తెలుసుకుందాం సత్యకుమార్ యాదవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అనంతపురం జిల్లా విడుపన కల్లు మండలం గడేకల్లులో జన్మించారు సత్యకుమార్ యాదవ్ పార్శాల విద్య కడప జిల్లా ప్రొద్దుటూరు తెలంగాణలోని నాగర్ కర్నూలులో సాగింది ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ చేశారు చెన్నైలో బిజినెస్ అడ్మినిస్టేషన్ ను పూర్తి చేశారు సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సత్యకుమార్ యాదవ్ అనూహ్యంగా రాజకీయ నాయకుడిగా మారాడు సత్యకుమార్లోని బహుభాష ప్రావీణ్యమే నేడు ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పొచ్చు తన మాతృభాష తెలుగుతో పాటు జాతీయ భాష హిందీ స్పష్టంగా మాట్లాడగలరు అలాగే ఇంగ్లీష్ మరాఠీ భాషలపై కూడా మంచి పట్టుంది ఈ లక్షణాలే సత్యకుమార్ యాదవ్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడికి దగ్గర చూశాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో వెంకయ్య నాయుడు వద్ద వ్యక్తిగత సహాయకుడిగా చేరడం సత్యకుమార్ జీవితానికి కీలక మలుపు తిప్పిందని చెప్పొచ్చు వెంకయ్య నాయుడుతో కలిసి సుదీర్ఘంగా ఇరవై ఐదులో ప్రయాణం చేశారు సత్య వెంకయ్య నాయుడు రాజకీయంగా యాక్టివ్గా ఉన్న సమయం నుంచి రాజకీయాలకు దూరం జరిగే వరకు ఆయన వెన్నంటే ఉన్నారు ఇలా పాతకేలపాటు వెంకయ్య నాయుడు వెన్నంటే ఉన్న సత్యకుమార్ వ్యక్తిగత సహాయకుడిగానే కాకుండా ప్రైవేట్ కార్యదర్శిగా అతను ప్రైవేట్ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు కొనసాగిన సమయంలో సత్యకుమార్ అన్ని తానే కీలకంగా వ్యవహరించారు ఈ సమయంలోనే సత్యకుమార్ కు ముఖ్య నేతలతో పరిచయాలు ఏర్పడ్డాయి దేశ వెంకయ్య వెంకయ్యనాయుడు పనిచేసిన సమయంలో సత్యకుమార్ ఓఎస్డీగా పనిచేయడం విశేషం నాయుడు రాజకీయాలకు దూరం కావడంతో సత్యకుమార్ యాదవ్ పొలిటికల్ ఎంట్రీపై ఫోకస్ పెట్టారు ఇదివరకే బీజేపీ పెద్దలతో పరిచయాలు ఉండడంతో బీజేపీలో చేరారు వ్యక్తిగతంగా వెంకయ్యనాయుడు సపోర్ట్ బీజేపీ పెద్దల ఆండదండలు సత్యకుమార్ కు పుష్కలంగా లభించాయి దీంతో జాతీయ స్థాయిలో పార్టీ పదవులు పొందారు రెండు పేల పద్దెనిమిదిలో మొదటిసారి బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్య ఇప్పటి మూడు సార్లు పదవిలో కొనసాగారు సత్యకుమార్ కేరళ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిశీలకుడిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సహా ఇన్ఛార్జిగా అండమాన్ నికోబార్ బీజేపీ ఇన్ఛార్జిగా సేవలందించారు బీజేపీ నేతల అండదండలు ఏపీలో పొత్తులు కుదరడంతో ఎవరు ఊహించని విధంగా ధర్మపురం బీజేపీ టికెట్ దక్కించుకున్నారు ఎన్నికలకు కేవలం నలభై రోజుల ముందు మాత్రమే టికెట్ అందుకున్నారు దీంతో నామమాత్రపు పోటీ అవుతుందని అంతా భావించారు ఎందుకంటే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి రెడ్డికి అప్పటికే మంచి పాపులారిటీ ఉంది కానీ కూటమి వేవ్ లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కొట్టుకుపోయారు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సత్యకుమార్ యాదవ్ అనూహ్యంగా మూడు ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల తేడాతో విజయం సాధించారు బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో సత్యకుమార్ యాదవ్ ఏపీ రాజకీయాల్లో చాలా జూనియర్ గతంలో మంత్రులుగా చేసిన కామినేని శ్రీనివాస్ ఆదినారాయణ రెడ్డి సుజనా చౌదరిలతో పాటు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన విష్ణుకుమార్ రాజు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వంటి వారిని కాదని మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్ యాదవ్ ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు చంద్రబాబు కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఏపీ ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఇది మన పొలిటికల్ మాస్టర్ సత్య జర్నీ మరో లీడర్ జర్నీతో రేపటి జర్నీ ఆఫ్ ది లీడర్ లో కలుద్దాం ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్ మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం మీడియా